హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో ఏపీ తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు. పోలింగ్ సరళి, కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై కూడా చర్చించనున్నట్లుగా సమాచారం. వ్యవసాయానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చంద్రబాబుని ఏపీ తెలంగాణకు సంబంధించిన కీలక నేతలు కలిసినట్లుగా తెలుస్తోంది. ఏం డిస్కస్ చేశారు, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? రెండు రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడి నివాసంతో పాటు కార్యాలయంలో కూడా కలవడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మాత్రము మరి 3 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి, కౌంటింగ్ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే అందరి దృష్టి కూడా ఏపీ వైపు ఉంది. ఏపీలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దానితో పాటు తెలంగాణలో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వస్తున్న నేపథ్యంలోనే ఈ ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దానిపైన ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకుని జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా దగ్గరుండి మరి చంద్రబాబు నాయుడు పరిశీలించడం జరిగింది. నాయకులతో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ విభాగం నాయకులు ఎవరైతున్నారు వాళ్ళందరితో కూడా ఈ కీలక సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఏపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు కూడా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఏపీలో చాలా కీలకం, ఎందుకంటే అక్కడ అసెంబ్లీ పార్లమెంట్ 2కి సంబంధించినటువంటి ఎన్ని ఫలితాలు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఇక్కడ చర్చలతో పాటు అక్కడకి రేపు వెళ్ళి అక్కడి నుంచి కూడా టోటల్ గా దగ్గరుండి మరి అక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులతో పాటు అందరినీ కూడా పిలిపించుకొని కొంత కీలక సమావేశం నిర్వహించినట్టుగా అయితే సమాచారం ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ మధు.